రమేష్ కు సంబంధించినటువంటి అభిమానులు నేతలు ఇక్కడ సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా దాంతో పాటుగా ఆ విద్యార్థి ఉద్యమకారులు కాకతీయ యూనివర్సిటీ నుంచి కూడా ఆయనకు సపోర్ట్ గా మద్దతు తెలుపుతూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సంబరాలు కూడా కొనసాగుతూ ఉన్నాయి, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ రోజు రాష్ట్రంలోనే రెండో స్థానంగా గత 2014 గెలిచిన అరు రమేష్ గారు అదే విధంగా రెండో స్థానంలో 100,000 కాకపోయినా 100,000 ఓట్ల మెజార్టీ దిశగా ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా వన్ సైజ్ తీర్పిచ్చి కాంగ్రెస్ కు మరోసారి చెప్పబెట్టి తేరడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చిన కేసీఆర్ గారికి ప్రజలందరూ కూడా మరోసారి అవకాశం ఇచ్చి భారీ మెజార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిని రాష్ట్రం అంతా కూడా